ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు. నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని విజ్ఞాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం టమోటాలో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా టమోటాని మనం నారు నాటుకున్న తర్వాత మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు సాధారణంగా ఎదురయ్యే సమస్య కలుపు సమస్య. చాలా రకాలైన కలుపు మొక్కలు పంటను ఆశించినప్పుడు ఈ టమోటా మొక్కని సరిగ్గా పెరగకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కలుపు దడలు తగ్గించుకోవాలనుకుంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వేసవిలో లోదుక్కులు పొలంలో బాగా లోతుగా దుక్కులు చేసుకోవడం ద్వారా ఈ కలుపు తాలూకు విత్తనాలన్నీ లోపలికి వెళ్ళిపోయి మొలకెత్తకుండా చేయొచ్చు. ఆ తర్వాత కలుపు దడ తగ్గించుకోవాలంటే మల్చింగ్ పద్ధతిని, ప్లాస్టిక్ మల్చి అనేది అందుబాటులో ఉంటుంది. 50 మైక్రాన్ మందం కలిగినటువంటి పాలిథిన్ మల్చింగ్ని వాడుకోవటం ద్వారా మొక్కల మొదల్లో కలుపు రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మొక్క నాటిన వెంటనే 48 గంటల లోపు నేలలో సరిపోయినంత తేమ ఉన్నప్పుడు పెండమెథిలిన్ అనే మందుని, కలుపు మందుని 6 మిల్లీలీటర్లు 1 లీటర్కి కలిపి మనం నేల మీద పిచికారీ చేసుకోవటం ద్వారా విత్తనం ద్వారా మొలకెత్తే కలుపు మొక్కలు రాకుండా నివారించుకోవచ్చు. ఆ తర్వాత 20 నుంచి 20 రోజుల తర్వాత ఈ బోదలు ఎగదోయటం ద్వారా, మట్టిని బోదలు ఎగదోయటం ద్వారా చిన్న చిన్నగా ఉన్నటువంటి కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. అదేవిధంగా నాటిన 4 రోజుల తర్వాత మెట్రిబుజిన్ అనే కలుపు మందుని మనం పిచికారీ చేసుకొని 300 మిల్లీలీటర్లు 1 ఎకరాకి 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా అప్పుడు వచ్చేటువంటి కలుపు మొక్కలను మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా చాలామంది రైతులు ఈ బిందు సేద్యానికి అలవాటు పడిపోయారు. అంటే నీటిని పారించే పద్ధతులు అయినట్లయితే బోదలు వేసుకొని ఆ బోదల్లో నీరుని పారించుకోవడం ద్వారా నీటి తడులు నిలుచుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి నీటి తడుల మధ్య వ్యత్యాసాన్ని పెంచుకుంటూ లేదు తగ్గించుకుంటూ పోవాలి. అదేవిధంగా సీజన్ను బట్టి కూడా ఈ నీరు ఎంతసేపు ఇవ్వాలి, ఎంత నీరు ఇవ్వాలి అనేది మారిపోతూ ఉంటుంది. ఈ డ్రిప్ పద్ధతుల్లో నీటిని అందించుకోవడం ద్వారా చాలా లాభాలు ఉంటాయి. డ్రిప్ ద్వారా నీరు అందించినప్పుడు నీరు తక్కువ ఇచ్చినా కూడా సరిపోతుంది, కాబట్టి నీటి ఆదా అవుతుంది. అదేవిధంగా ఈ నీరు అనేది మొక్క మొదలు మా ప్రాంతంలో మాత్రమే ఇస్తాము, కాబట్టి కలుపు బెడద కూడా బాగా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ టమోటా పంటకి ఇన్లైన్ డ్రిప్పర్లు వాడుకోవాలి. ఇన్లైన్ డ్రిప్పర్లు అనేవి 30 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో డ్రిప్ పైప్లో 30 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో ఉంటాయి. ఒక్కొక్క డ్రిప్పర్ సామర్థ్యము 2 నుంచి 4 లీటర్ల గంటకి నీటిని విడుదల చేసే సామర్థ్యం కలిగినటువంటి ఇన్లైన్ డ్రిప్పర్ని వాడుకున్నట్లయితే ఈ టమోటాకి బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ డ్రిప్ ద్వారా ఇంకొక లాభం ఏంటంటే డ్రిప్ పైపుల ద్వారానే మనం నీటిలో కరిగే ఎరువుల రూపంలో ఎరువులను అందించుకోవచ్చు. అలా అందించుకున్నప్పుడు మనకి ఈ ఫెర్టిగేషన్ పద్ధతులు అందించుకున్నప్పుడు ఎరువులు ఆదా అవటమే కాకుండా ఎరువు యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరిగి మొక్కకి ఎరువులు బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఈ డ్రిప్ ద్వారా అందించినప్పుడు ఎక్కువ తేమ మొదల్లో నిలవకుండా ఉంటుంది, కాబట్టి ఈ మొక్కల తాలూకు వడలు తెగులు లేదంటే ఎండు తెగులు తక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మొక్క నాటిన తర్వాత వెంటనే ఎక్కువ నీరు అందించుకోవాలి మొక్క నిలదొక్కునే వరకు. తర్వాత నా కాయ అభివృద్ధి దశలో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాలి. పూత దశలో పంటకు సరిపడా నీరు అందించకపోతే పూత రావటం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వచ్చిన పూత కూడా నిలబడకుండా కాయ కింద మారకుండా రాలిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పూత సమయంలో మరియు కాయ ఎదుగుదల దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి తడుల మధ్య వ్యవధి ఎక్కువ వ్యవధితో అధిక నీరు ఇచ్చినట్లయితే, అంటే నీటి తడుల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండి ఒకేసారి ఎక్కువగా ఇవ్వటం, ఎక్కువ రోజులు నీటి ఎద్దడి గురికావటం అటువంటి పరిస్థితులు కానీ ఏర్పడినట్లయితే కాయలు పగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని సమాన వ్యవధిలో ఇచ్చుకున్నట్లయితే ఈ నీరు ఇచ్చే దాంట్లో ఒడిదుడుకులు లేకుండా చూసుకున్నట్లయితే కాయ పగుళ్ళు మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. దానికోసం చెప్పేసి సాధారణంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే డ్రిప్ ద్వారా నీరుని ఇచ్చినట్లయితే ఉదయాన్నే నీరు ఇచ్చుకోవటం మంచిది. అదేవిధంగా వాతావరణ పరిస్థితిని బట్టి, నేల యొక్క స్వభావాన్ని బట్టి నీరు వదిలే సమయాన్ని, అదేవిధంగా నీరు ఇచ్చే మోతాదుని మనం నిర్ణయించుకోవాలి. తర్వాత బిందు సేద్యంలో సాధారణంగా ఎంతసేపు ఇవ్వాలి, టమోటా పంటకి బిందు సేద్యంలో నీరు అందించినప్పుడు ఎంతసేపు ఇవ్వాలి అనేది మనం చూసినట్లయితే పంట ఎప్పుడు నాటుకుంటామనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.
అక్టోబర్ నెలలో కానీ మనం పంటను నాటుకున్నట్లయితే మొదటి నెల అంటే అక్టోబర్ నెలలో రోజుకి 15 నిమిషాలు, అదేవిధంగా నవంబర్ నెలలో రోజుకి 18 నిమిషాలు, డిసెంబర్ నెలలో రోజుకి 27 నిమిషాలు, జనవరి ఫిబ్రవరి నెలలో రోజుకి 40 నిమిషాల పాటు నీరుని అందించాలి. అదే నవంబర్ నెలలో నాటుకున్న పంటకైతే మొదటి నెల అంటే నవంబర్ నెలలో 15 నిమిషాలు, డిసెంబర్ నెలలో 18 నిమిషాలు, జనవరిలో 27 నిమిషాలు, ఫిబ్రవరి మార్చిలో 49 నిమిషాల పాటు మనం డ్రిప్ని డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. అదే డిసెంబర్లో నాటుకున్న పంటకైతే మొదటి నెలలో అనగా డిసెంబర్ నెలలో 15 నిమిషాలు, జనవరి నెలలో 18 నిమిషాలు, ఫిబ్రవరి నెలలో 35 నిమిషాలు, మార్చి ఏప్రిల్ నెలలో రోజుకి 53 నిమిషాల పాటు డ్రిప్ ద్వారా నీటిని అందించాలి. జనవరిలో నాటుకునే పంటకైనట్లయితే జనవరి నెలలో 15 నిమిషాలు, ఫిబ్రవరి నెలలో 27 నిమిషాలు, మార్చి నెలలో 43 నిమిషాలు, ఏప్రిల్ మే నెలలో 53 నిమిషాల పాటు డ్రిప్ ద్వారా నీటిని అందించుకోవాలి. ఇవి ఏంటంటే మనకు రైతుకు ఒక అవగాహన కోసం ఇవ్వబడినటువంటి డోసేజెస్. కాబట్టి ఇది అన్ని పంటల్లో అన్ని రకాల నేలల్లో ఇది సాధ్యపడదు. కాబట్టి తేలికపాటి నెలల్లో సాధారణంగా ఈ నెలల్లో ఎంతసేపు ఇవ్వాలనే దానికి ఒక అవగాహన కోసం మనం దీన్ని ఈ సమయాన్ని పాటించవచ్చు. తర్వాత మల్చింగ్ విషయానికి వచ్చినట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నాము కలుపు నివారణ కోసం మల్చింగ్ బాగా ఉపయోగపడుతుందని. ఈ ప్లాస్టిక్ మల్చి లేదా పాలిథిన్ మల్చి 50 మైక్రాన్ మందం గల పాలిథిన్ మల్చిని వాడుకోవాలి. 90 సెంటీమీటర్ల వెడల్పుండి 3 అడుగులు లేదంటే 120 సెంటీమీటర్లు అంటే 4 అడుగులు వెడల్పుండే 2 రకాల మల్చీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో మనం సింగిల్ లైన్లో కానీ మొక్కలు నాటుకునే పనికైతే 3 అడుగులు వెడల్పుండే మల్చీట్ని, లేదంటే ఒకే బెడ్ మీద 2 వరుసలు నాటుకునే పనైతే 120 సెంటీమీటర్లు అంటే 4 అడుగులు వెడల్పుండేటువంటి మల్చీట్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇంతే కాకుండా ఈ పాలిథిన్ మల్చే కాకుండా ఆర్గానిక్ మల్చెస్ అంటే వరి గడ్డి కానీ, వరి పొట్టు, ఎండుతాకులు ఇటువంటివి కూడా మొక్కల మొదలలో వేసుకొని నీటి ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా కలుపు బెడదను కూడా తగ్గించుకోవచ్చు. ఈ మల్చింగ్ వలన ఈ కలుపు బెడద తగ్గటమే కాకుండా మంచి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా వేరు వ్యవస్థకు దగ్గరగా ఉన్నటువంటి నేల ఉష్ణోగ్రతలు మనకి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఈ మల్చిషీట్ పాలిథిన్ మల్చిషీట్ వాడినప్పుడు తక్కువగా ఉంటుంది. తర్వాత సర్టిగేషన్ పద్ధతిలో ఎరువులు అందిస్తాం. సర్టిగేషన్ పద్ధతి అంటే డ్రిప్ ద్వారా నీటిని అందించడాన్ని మనం సర్టిగేషన్ పద్ధతి అంటాం. దీనికోసం అని చెప్పేసి మనం ఫర్టిలైజర్ ట్యాంక్ కానీ లేదంటే వెంచరీ నీటిలో కరిగే ఎరువులని వెంచరీ ద్వారా అందించుకోవాల్సి ఉంటుంది. దీనివలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువులు ఆదా అవుతుంది. సకాలంలో ఎరువుల లభ్యత వలన మొక్కలు బాగా పెరుగుతాయి. మనం ఈ టమోటా పంటకి ఎంత మోతాదులో ఎరువులు ఇవ్వాలి అనేది కానీ తీసుకున్నట్లయితే సర్టిగేషన్ పద్ధతిలో నత్రజని యూరియా రూపంలో, భాస్వరాన్ని వచ్చేసి 12:61 అంటే మోనో అమోనియం ఫాస్ఫేట్ రూపంలో, పొటాషియం వచ్చేసి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించుకోవాలి. దీనికోసం అని చెప్పేసి ఒక పంట కాలంలో ఎకరానికి 110 కేజీల యూరియా, 36 కేజీల 12:61, 100 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అందించాల్సి ఉంటుంది. దీన్ని మనం మొదటి మొక్క నాటిన 10 రోజుల నుంచి 40 రోజుల వరకు 3 కిలోల యూరియా, 1 కిలో 12:61, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాలి. ప్రతి 4 రోజులకి ఒకసారి అందించాల్సి ఉంటుంది ఇది. అదేవిధంగా 41 నుంచి 70 రోజుల వరకు అయితే ప్రతి 4 రోజులకి ఒకసారి 6 కిలోల యూరియా, 2 కిలోల 12:61, 3 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా 71 నుంచి 90 రోజుల మధ్యలో అయినట్లయితే ప్రతి 4 రోజులకి ఒకసారి 4 కిలోల యూరియా, 1 కిలో మోనో అమోనియం ఫాస్ఫేట్ అంటే 12:61, 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా 90 నుంచి 120 రోజుల మధ్యలో అయినట్లయితే 3 కిలోల యూరియా, 1 కిలో మోనో అమోనియం ఫాస్ఫేట్, 4 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మనం ఒక ఎకరానికి ప్రతి 4 రోజులకి ఒకసారి అందించాల్సి ఉంటుంది. ఈ రకమైన సర్టిగేషన్ షెడ్యూల్ని కానీ మనం ఫాలో అయినట్లయితే మనకి ఈ టమోటా పంటలో మంచి బాగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఊతను ఇవ్వటం అంటే ట్రెల్లిసింగ్ సిస్టమ్ అంటాం మనం, ట్రెల్లిసింగ్ లేదంటే స్టేకింగ్ అంటాం. టమోటా పంటని ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే మార్కెట్లో సెమీ డిటర్మినేట్ అంటే కొంచెం ఎత్తుగా పెరిగే రకాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వాటిని కానీ మనం స్టేకింగ్ పద్ధతిలో పెంచుకున్నట్లయితే ట్రెల్లిసింగ్ పద్ధతిలో ఆ కాయలు కొమ్మలు నేలకు తగలకుండా ఉండటం వలన కాయల మీద వచ్చేటువంటి మచ్చ తెగుళ్ళు మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా కాయ తిళ్ళు కూడా తగ్గించుకోవచ్చు. కాయ ఆకులపై ఇచ్చే మత్స్య తెగుల్ని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ట్రెల్లిసింగ్ పద్ధతిలో పెంచినప్పుడు పరాపరాగ సంపర్కం అంటే పాలినేషన్ బాగా జరిగి ఎక్కువ కాపు పొందేదానికి అవకాశం ఉంటుంది. అదే కాయ కోత కూడా సులువుగా ఉంటుంది.
గాలి బాగా వ్యాపించటం ద్వారా ఆకు మీద మచ్చ తెగుళ్ళు తక్కువగా, కాయకుళ్ళు తెగుళ్ళు తక్కువగా ఉంటుంది. దీనివలన అధిక దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన ట్రెల్లిసింగ్ పద్ధతిలో టమోటాని పెంచుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.